ఇంటిని కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేశారని త్రిప్రాంతకం మండలంలోని గొల్లపల్లికి చెందిన కటిక వెంకటేశ్వర్లు మార్కాపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎవరికి విన్నవించుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని చెప్పాడు. న్యాయం చేయాలని కోరుతూ ఆర్టీఓ శశిరెడ్డికి వినతి పత్రం అందజేశాడు. గ్రామ కాపురస్తులు కడిగి వెంకటేశ్వర్లు మా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పూర్వీకులకు సంబంధించిన భూములను 1B ఆన్లైన్ పట్టాదారు పాస్ పుస్తకం చేయమని కింది స్థాయి అంటే తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు, సీఎంఓ కార్యాలయానికి, హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్, ఏపీ హ్యూమన్ రైట్స్, లోకాయుక్తకు అందరికీ తెలియజేసినా కూడా ఇప్పటికి ఎలాంటి యాక్షన్ లేదు. మండల స్థాయిలోని రాజకీయ నాయకుల ఒత్తిడి వలన తహసీల్దారు గండి జైపాల్ సార్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. 3 సార్లు పట్టాదారు పాస్ పుస్తకం కోసము మ్యూటేషన్ టైటిల్ డెడ్కమ్ ఈ పాస్ బుక్ మీ సేవలో పెట్టుకోమని చెప్పాడు. దాన్ని ఎలాంటి యాక్షన్ చేయకుండా తిరస్కరిస్తూ రిజెక్ట్ చేస్తూ చాలా ఇబ్బందులు పెట్టాడు. దీనికోసం చేయని ప్రయత్నం లేదు. 5 సంవత్సరాల నుంచి గట్టి ఒక ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో జూనియర్ మేనేజర్గా పనిచేస్తూ ఈ పొలాల పైన ఉద్దేశంతో వీటి కోసం చేయని ప్రయత్నం లేదు. 5 సంవత్సరాల కాల వ్యవధిలో విలువైన సమయంతో పాటు ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయాను. ఇప్పటికీ ప్రతి ఆఫీస్కి వెళ్ళిన అవయానుడుగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ నా పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని కూడా పలు మార్లు సార్ పెద్దవాళ్ళకు కూడా తెలియజేశాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ఇప్పటికి ఎలాంటి యాక్షన్ లేకుండా చాలా సతాయిస్తున్నారు. నిన్న 20వ తారీఖు 9/2019 గ్రామ రెవెన్యూ స్వచ్ఛీకరణ గొల్లపల్లె గ్రామంలో జరుపుతూ నన్ను 11:50 ఆర్ఐ గారు సుబ్రహ్మణ్యం సార్ గారు చెల్లు నుంచి విఆర్ఓ గారు మాట్లాడి మీరు రావాల్సిందని ప్రార్థిస్తే అడిగితే నేను వెంటనే 1:30 గంటకు అక్కడికి వెళ్ళి అర్జీ రాసుకొని 2:10 ఇస్తే 2:30 నా పైన దాడి చేయడానికి 6 మనసులు అటాచ్ చేసి మీ అంతా చూస్తామని అధ్యాయత్నానికి ప్రయత్నించిన వారిలో కురంగి రమణయ్య, సన్న శేషయ్య, కటికి గాలయ్య కుమారుడు, వెంకటేశ్వర్లు, తర్వాత ఓపుల్ రెడ్డి లింగమయ్య, సన్ ఆఫ్ శరాకు, ఓపుల్ రెడ్డి లింగమయ్య కుమారుడు కూడా దాడి చేయడానికి వచ్చాడు. కటికి సుబ్బయ్య, సన్ ఆఫ్ శనరంగయ్య, సిద్ధాటపుల్ నరసింహారావు, సన్ ఆఫ్ నాసరయ్య, తర్వాత పంచాయతీ మాజీ సర్పంచ్ ఒంటారు రాజయ్య, నువ్వు ఎన్ని అర్జీలు పెడతావు, ఎంతమందిని ఇబ్బంది పెడతావు అని చెప్పి ఒక్కసారిగా దాడి చేయడానికి వచ్చాడు. ఇల్లే కాకుండా కొందరు వ్యక్తులు అన్యాక్రాంతంగా దాడి చేయడానికి వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసి దుర్భాషలాడి నా అంతు చూస్తామని కూడా పలుసార్లు నన్ను హెచ్చరించడమే కాకుండా నేను ఎంత చూస్తాము, నువ్వు ఎలా ఉంటావో చూస్తామని కూడా బెదిరించడం జరిగింది. దీని విషయంలో 23వ తారీఖు ఆర్డీఓ సార్ గారికి ఇక్కడ రెవెన్యూ మార్కాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. దీని విషయంలో 21/9/2019 మన మెగా లోక్ అదాలత్ మన మార్కెట్ యార్డ్లో మార్కాపురం నడిపి జరుపుతుంటే మన జిల్లా జడ్జి గారి జ్యోతిర్మయ మేడానికి కూడా ఇచ్చాను. దీని విషయంలో మేము మీకు న్యాయం చేస్తామని అన్నారు, కానీ ఇప్పటికి ఎలాంటి యాక్షన్ లేదు. నేను అర్జీలు ఇచ్చుకుంటూ పోతూ సంవత్సరాలు కాలక్షేపం చేయడమైంది, కానీ ఇప్పటికి నా అర్జీని ఒకటి కూడా పరిష్కరించలేదు. అన్ని ఆధారాలతో వెళ్ళినా కూడా పక్కన పడేసి వాళ్ళ యొక్క రాజకీయ నాయకులు అండదండలతో, వాళ్ళ ఒత్తిడితో నాకు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రింది స్థాయి వాళ్ళు అన్యాయం చేస్తున్నారని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నా. మీ అందరికి నా యొక్క శుభాకాంక్షలు. తర్వాత ఊర్లు ఇంట్లో చేయడానికి చాలా మంది వచ్చారు. అన్యాయం చేసిన వాళ్ళు మా ఇంటి మీద దౌర్జన్యం చేసి 5 సార్లు దాడి చేసి తలుపులు పాలగొట్టిన దుశ్చింతాలు కూడా చాలా ఉన్నాయి. పోలీసు వాళ్ళకి 8 సార్లు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నో చిత్ర హింసలు పెట్టిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. పోలీసు వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే నా పైన అబద్ధ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మా భూములన్నిటికి కోర్టు డిగ్రీలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, పూర్వీకులకు సంబంధించిన ఆస్తులన్నిటికి పట్టాదారు పాస్ పుస్తకాలు 1B అడంగులు ఇవ్వమని, మా తల్లిదండ్రుల పేర్ల మీద ఇవ్వమని కూడా అడిగినా పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారనేది మీ దృష్టికి నేను తీసుకొచ్చాను చాలా సార్లు. దీని విషయంలో కొంచెము ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రశ్న వాళ్ళ దృష్టి తీసుకొచ్చినందున కొంచెం సహాయ సహకారాలు అందిస్తారని కూడా ఆశిస్తున్నా. అందుకో అంటే అంటే
మండల స్థాయి అధికారులు రాజకీయ నాయకులు వృత్తిని వలన మాకు చేయకుండా ఇబ్బంది పెట్టారు సార్. నిన్న 20వ తారీఖు 9వ నెల 20వ తారీఖు స్వచ్ఛీకరణ కూడా పిలిచిన దౌర్జన్యం 11:50 ఫోన్ చేసి పిలిచారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది దౌర్జన్యం చేయడానికి ముసుగులకి ఇబ్బంది కూడా పెట్టారు సార్. ఆయన ముందు నన్ను కొట్టడానికి కూడా వచ్చారు. మేమంతా చూస్తామని 6-7 మనుషులు అసభ్యకరంగా ప్రవర్తించి చాలా కష్టాల నష్టాలకు కూడా దాడి చేసి ఇబ్బంది పెట్టారు సార్.